వల్లభనేని వంశీ నిత్యం ఎత్తులు పై ఎత్తులే. వైసీపీకే స్కెచ్ వేశాడా? అనుకున్నది సాధించడానికి ఎంతకైనా తెగించడం వల్లభనేని వంశీ తత్వం. పరిటాల మరణం తరువాత గన్నవరం అసెంబ్లీ స్థానం మీద కన్నేసి ఓ పథకం ప్రకారం తల్లి పేరుతో ట్రస్ట్ పెట్టి గ్రామాల్లోకి వెళ్లడం మొదలుపెట్టాడు. అప్పటికే గద్దె రామ్మోహన్, దాసరి బాలవర్ధన్ రావు వంటి వారి నుంచి ఆ స్థానంపై తీవ్ర పోటీ ఉంది. మధ్యలో పుట్టగుంట సతీష్ లాంటి వాళ్లు అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన తరువాత 2009లో గన్నవరం దాసరికి దక్కింది. గద్దె విజయవాడ తూర్పులో పోటీ చేయాల్సి వచ్చింది. వంశీ ఇష్టం లేకున్నా విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాడు. 2006 నుంచి విజయవాడలో టీడీపీ భారాన్ని భరించానని ప్రచారం చేసుకోవడం, ఫ్యాక్షన్ వివాదాలు, భూదందాలు, మధ్యలో సినిమాల నిర్మాణం, కొడాలి వంగవేటి వంటి వారితో దోస్తీ, దేవినేని కుటుంబంతో వైరం, ముదిరి జగన్తో చేతులు కలుపుతున్నారనే ప్రచారం అన్నీ కలగలిసి సాగేవి. రాజకీయంగా ఇబ్బందులు తప్పవు అనుకున్నప్పుడే తానే స్వయంగా లీకులు ఇచ్చేవాడు. తన మీద అనుమానంతో బెంగళూరులో ఓ రోజంతా వేచి చూసేలా చేశారని, మరో సందర్భంలో ల్యాండ్ సెటిల్మెంట్లో వచ్చిన డబ్బు కూడా తనకే వదిలేయడం అవతల వారి గొప్పతనమని చెప్పడం ద్వారా ప్రత్యర్థి తనకంటే చాలా రెట్లు బలవంతుడని ఒప్పుకునేవాడు. తద్వారా వారి నుంచి తనకు ముప్పు రాకుండా జాగ్రత్త పడేవాడు. అప్పట్లో విజయవాడ పోలీస్ కమిషనర్ సీతారామాంజనేయుల మీద వ్యక్తిగత దాడి కూడా వ్యూహాత్మకంగా చేయడమే కాకుండా దానికి కులం, మీడియా మద్దతు కూడగట్టి అనుకున్నది సాధించగలిగాడు. ఆ తర్వాత పోలీస్ అధికారి నుంచి తనకు ప్రాణహాని ఉందని, అందుకు సాక్ష్యంగా ఆర్జీవీని తీసుకొచ్చి హడావిడి చేశాడు. ఇప్పటికీ చాలా సందర్భాల్లో వైసీపీ అధినేత జగన్ మీద వినయ విధేయతలు ప్రదర్శించినా అవన్నీ అవసరాన్ని బట్టి చేసినవే. పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డిని కౌగిలించుకుని మీడియాలో పబ్లిసిటీ తెచ్చుకోవడం ద్వారా 2014కి ముందు టీడీపీలో పట్టు పెంచుకోగలిగాడు. వల్లభనేని వంశీ నైజం తెలిసి అతనిలా మాట మార్చే వ్యక్తిని తాను ఎప్పుడూ చూడలేదని జగన్మోహన్ రెడ్డి, అతని సన్నిహిత మిత్రద్వయం కొడాలి వంగవెట్టిలకు 2014 ఎన్నికల ముందే స్పష్టం చేశారు. 5 ఏళ్లు టీడీపీ ఎమ్మెల్యేగా జిల్లాలో తిరిగిలేని హవా చెలాయించడం, మట్టి తవ్వకాలతో భారీగా సంపాదించడంతో అడ్డు అదుపు లేకుండా పోయింది. 2019 ఎన్నికల్లో సైతం గెలుపు కోసం రకరకాల ఎత్తులతో అనుకున్నది సాధించాడు. తాజాగా జగన్ని కలవడం ద్వారా పార్టీ మారతాడనే ప్రచారంతో పాటు తనను వైసీపీ ఇబ్బంది పెడుతోందనే వార్తలను విస్తృతంగా ప్రచారం చేయగలిగారు. ఇదంతా రాజకీయ వ్యూహంలో భాగమే తప్ప మరొకటి కాకపోవచ్చు. చివరిగా వల్లభనేని వంశీని వైసీపీలో చేర్చుకోవడం ద్వారా ఆ పార్టీకి కొత్తగా వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. టీడీపీని దెబ్బకొట్టడం, ఓ ఎమ్మెల్యేని అదనంగా పొందడం తప్ప ఏమీ ఉండదు. ఫలితంగా 4.5 ఏళ్లు వల్లభనేని వంశీకి ప్రశాంతత లభిస్తుంది. విలువలు, విశ్వసనీయత అని తరచు చెప్పే జగన్మోహన్ రెడ్డి సైతం వల్లభనేని వంశీ మిత్రుల మాట విని పార్టీలోకి ఆహ్వానించినంత మాత్రాన కృష్ణా జిల్లాలో ఆ కులం మొత్తం గంపగుత్తుగా వైసీపీ పక్షం అయిపోదు. అదను కోసం ఎదురు చూడడమే ప్రత్యర్థుల వంతు.